యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. పైగా జానీ మాస్టర్ కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు తను నేషనల్ అవార్డు విన్నర్. పక్కన ఇంకోటి అండి, అబ్బాయి ఎందుకు, నేను అబ్బాయి గురించి నేను పాజిటివ్ గా చెప్పానంట ఒక చిన్న మాట. ఎవరు తప్పు చేసినా శిక్షించండి, తప్పు నేను కాదని చెప్పను, తప్పు అయితే ఎవరినైనా శిక్షించవచ్చు. కానీ ఆ అబ్బాయి కొన్ని సోషల్లో కూడా ఏమంటారు, ఎవరికైనా దానం చేయడం గానీ చాలా విషయాలు నేను చూశాను. కష్టపడే వాళ్ళకి లక్షల్లో ఇచ్చిన వాడు కూడా ఉన్నాడు అబ్బాయి. మనం 10,000 ఇవ్వడానికి ఆలోచిస్తాము, అబ్బాయి ఆలోచించకుండా ఆపరేషన్ కానీ దానికని అబ్బాయికి వచ్చే సంపాదన అంతా ఇలాగే స్ప్రెడ్ చేస్తుంటాడు. అది నాకు కళ్ళతో చూశాను. సో దాంతో నాకు ఆ అబ్బాయి మీద ఏంటంటే, ఉండొచ్చు ఏదో ఎక్కడో ఏదో ఉండొచ్చు, ఒక ఏదో ఫీలింగ్ లేదో జరిగి ఉండొచ్చేమో నాకు తెలియదు. జరిగితే మీరు శిక్షించండి, తప్పలేదు. కానీ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీడియా దాన్ని బాగా వేరే విధంగా స్ప్రెడ్ చేస్తుందని నాకు డౌట్ వస్తుంది. అంటే నార్మల్ గా ఇప్పుడు ఈ గతంలో కూడా ఒకటో రెండో అతని మీద, జానీ మీద చిన్న ఎలిగేషన్స్, చిన్న అసోసియేషన్ లో కూడా గొడవలు ఏవో జరగడం. అంటే ఇది ఏంటంటే, అంటే జనరల్ ఒక ఎమోషనల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అది ఎప్పుడు హార్ట్ ఆఫ్ ద ఇది ఉంటది. అదే హార్ట్ పాయింట్ హార్ట్ పాయింట్ అవుతుంటది. ఇక్కడనే కాదు, ఎక్కడున్నా ఎవరిని అలా మాట్లాడితే వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం. ఈవెన్ మీరు ఫస్ట్ లో డీలో కూడా చూడండి, జానీ మాట్లాడిన దానికి స్పాట్ లో నుంచి వెళ్ళిపోవడం, డాన్స్ అక్కడికి వచ్చి నాకు నచ్చలేదు నేను ఇట్లా చేస్తానని వెళ్ళిపోతుంటే అబ్బాయి హైలైట్ అయ్యాడు. అవును, చాలా మంది క్రాక్ అన్నారు, మెంటల్ అన్నారు, ఏదో చెప్తుంటారు, కానీ అబ్బాయి గెలుస్తూనే వచ్చాడు. ఎప్పుడు విన్నింగ్ స్ప్రీడ్, విన్నింగ్ స్ప్రీడ్ ఉన్నాడు. ఇప్పుడు ఒక ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఆ స్టేజ్ ని ఎవరో ఏదో జరిగిపోతున్నట్టుగా ఒక చిన్న ఫీలింగ్ తో వాళ్ళు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయారంటే మరి భయపడి వెళ్ళారా, లేకపోతే ఒక స్టేజ్ చూసిన ఒక వ్యక్తి నెగిటివ్ ఒక 10 ఫోన్లు వస్తే తట్టుకోలేదు కదా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కనిపించట్లేదని అదే అంటే ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు నాకు అర్థం కాల. మేబీ చాలా మంది భయపడి వెళ్ళిపోయారంటారు, భయపడి వెళ్ళారు, లేకపోతే ప్రిస్టేజ్ కొంతమంది ఇలాంటి వాళ్ళు ఇంకొక యాంగిల్ కూడా తట్టుకోలేక వెళ్ళిపోతుంటారు. అయ్యేం జరిగిందో మనకు తెలియదు, తెలుసుకుంటే బాగుంటది అంతే. అదేలేండి, అంటే ఛాంబర్ కూడా సీరియస్ గా దృష్టి పెట్టిందండి దీని మీద. పెడితే సంతోషం అండి, కరెక్ట్ గా తెలుసుకోవాలి, ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలి. ఏం జరిగింది అన్నది చరిత్ర తెలుసుకోవాలి. ఇంతకుముందు ఎన్నేళ్ళు ఏంటి, ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు ఒకే చోట పనిచేస్తున్న వ్యక్తులు 4-5 ఏళ్ళ తర్వాత ఉన్నట్టుండి ఒక రోజు ఇంత రమస జరగదు కదా అన్నది ఒకసారి ఆలోచించాలి. అదే మరి, అంటే ఇప్పుడు నార్మల్ గానండి సొసైటీలో ఏం జరుగుతుంది, ఒక ఆడపిల్ల వెళ్ళి కంప్లైంట్ చేయించింది అనుకోండి, నన్ను పలానా వ్యక్తి వేధిస్తున్నాడు లేకపోతే నా చేయి పట్టుకున్నాడు అని మామూలుగా చిన్న మాట అన్నా కూడా జెంట్ ని సాధారణంగా ఏ సొసైటీలో ఎవ్వరూ నమ్మరు. ఆడపిల్ల వాదన మంచి ఉంది చెడు ఉందండి, జెంట్స్ లో నెగిటివ్ పాయింట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాజిటివ్ గా థింక్ చేసి అందరు ఒక చెల్లెలో ఎవరు చూసినట్టు చూస్తారు. మన ఎదుటి మనిషి చూపులను బట్టి మన తేడా ఉంటది మనకి. ఇప్పుడు నేనున్నానండి, మీతో మాట్లాడుతున్నాను, మాట్లాడుతూ చిన్నగా మీరేదో ఒక యాంగిల్ నన్ను ఆలోచిస్తున్నారు, నేను ఊరికే సిగ్గుపడుతూ 2 గోళ్ళు గెలుకుంటూ మిసైజ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఏదో ట్రై చేస్తే బాగుంటది అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ, ఈ అమ్మాయి మంచిది అయిపోతుంది. రెచ్చగొట్టేది వీళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఎందుకు నెగిటివ్ చేస్తారు నాకు అర్థం కాదు. కదా, సో ఇలాంటి పాయింట్స్ నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే సినిమాలో చాలా మంది జీవితాలు చూశాను నేను, చాలా మంది జీవితాలు చూశాను. మనం మనకు నచ్చని విషయాలు ఏది కూడా ఇక్కడ జరగదండి ఇండస్ట్రీలో. మరి జరుగుతుందంటే మనకు ఎక్కడో చోట మనకి ఇంట్రెస్ట్ చూపిస్తే జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ అంటే అందరికి $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, నిన్నటి నుంచి కూడా చాలా ఒక 6-7 ఏళ్ళు దగ్గర దగ్గర ఎక్కడ చెప్పింది ఇప్పుడు కలిసి ట్రావెల్ అవుతూ వర్క్ చేస్తూ వర్క్ లోని వర్కింగ్ టుగెదర్, కొన్ని వాళ్ళిద్దరు సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా ఉన్నారు, లేకపోతే ఒకరికి ఒకరు ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నట్టు కాదు, ఒకే చోట పని చేస్తున్నారు, ఒకే చోట పని చేస్తున్నారు, కలిసి పని చేస్తున్నారు. అయితే దీనిలోని మీకు అనిపించిన అంటే ఇలాంటి కంప్లైంట్లు జానీ మీద రావడానికి మీకు ఇంకేదైనా కారణం కనిపిస్తున్నదండి? ఏం లేదు, ఇప్పుడు అదే చెప్పిందండి, మన వైపు నుంచి తప్పు కూడా ఉండొచ్చేమో, ఆడవాళ్ళు కూడా తప్పు ఉండొచ్చేమో, మగవాళ్ళనే తప్పు అనుకుంటున్నాం మనం. మీరు అన్నట్టు ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక ఎవరైనా మగవాళ్ళు ఒక అమ్మాయిని ఏదైనా ఊరికంటే అమ్మాయి గారు చిన్న కేసు పెడితే అది పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఇష్యూ ఏంటి, మటాష్ వాడి జీవితం, మగాడి జీవితం మటాష్ చేస్తున్నారు. సో నేను అందుకు చెప్తున్నా, ఎందుకంటే ఒక వ్యక్తి మంచిగా 10 మందికి హెల్ప్ చేసే నేచర్ ఉన్న వ్యక్తి అంత క్రూరంగా ఒక అమ్మాయిని ఈ విధంగా చేస్తాడనేది నాకు నమ్మబుద్ధి. యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా మా డిపార్ట్మెంట్ అని కాదు, నాకు అనిపించింది అంతే. మీరు ఇండివిజువల్ గా మాట్లాడుతున్నా, అలా చాలా మంది ఉన్నారు, దొరికితే దొంగండి.
దొరకపోతే దొర అలా ఉంటది లైఫ్. సో దాన్ని పట్టేసుకునే అవకాశంగా ఇప్పుడు మీడియాలో అబ్బాయి కొంచెం బాగా నోటెడ్ అయ్యాడు కాబట్టి ఆ అబ్బాయి మీద ఫోకస్ చేస్తే ఇంకొంచెం పబ్లిసిటీ అవుతుందని ఎవరికి వాళ్ళు ఆడుకోవచ్చు కూడా చెప్పలేము. అదేలేండి అవకాశం, అవకాశాన్ని అవకాశం ఉంది. బట్ ఇందులో వాళ్ళు జానీ గాని ఆవిడ వైఫ్ ఇద్దరు కూడా సడన్ గా మాయమైపోవడం అన్నది ఎక్కువ అనుమానాలకి. వాళ్ళు ఎందుకు పారిపోయారని కూడా నాకు అర్థం కావట్లా. మేబీ కొంచెం వాళ్ళు ఫోన్ చేస్తే తట్టుకోలేక నెగిటివ్ గా అనుకొని పారిపోయారు అంటే ఏదో ఉంటది. ఇప్పుడు పోలీసులు కేసులు ఇంకా పెద్దదవుతుంది కదా, రచ్చని వెళ్ళిపోయారో తెలియదు. ఏదున్నా వాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. వాళ్ళు డైరెక్ట్ గా కూర్చొని మాట్లాడితే చిన్న విషయం తేల్చేయండి, నిజమైతే ఓకే, కాకపోతే అనుభవించండి శిక్ష, తప్పలేదు. అవునండి, ఆ తేల్చేస్తే అయిపోతుందండి. దాన్ని మధ్యలో పెట్టేసి వెళ్ళిన దాని వల్ల ఇప్పుడు మీరు నేను అందరూ ఆ టాపిక్ మాట్లాడుకుంటారు. ఎవరికి ఏది తెలియదు, ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు వచ్చి మాట్లాడితే గానీ ఇప్పుడు ఇంత మ్యాటర్ని పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలకి ఇప్పుడు బలం చేకూరుతుంది తప్పితే ఇప్పుడు రేపు జానీ వచ్చి ఏం చెప్పినా కూడా అంత సజ్జాయిషీలాగా. ఖచ్చితంగా ఖచ్చితంగా అక్కడ మొన్న ఎల్లకన్నా ఉండి ఇక్కడే ఉంటే వేరేలా ఉండేది. అవునండి, వేరేలా ఉండేది. ఇప్పుడు పైగా